नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट गत 20 సంవత్సరాలుగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి సామాన్లను ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనబడే నంబర్లకు వెంటనే సంప్రదించండి नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెట్స్ కి స్వాగతమన్నా ఏ కారణం చేతనైనా సరే బ్యాగులో కత్తెరలు అలాగే చాకులు పాఠశాలలకు తీసుకురావద్దని చెప్పి అనేక పాఠశాలలు తమ విద్యార్థులకు సూచించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కువైట్ లో ఆహార పదార్థాలు ముఖ్యంగా చికెన్ ధరలు పెరిగాయని చెప్పేసి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే కువైట్ లో గుడ్లు పుష్కలంగా ఉన్నా సరే గుడ్ల ధరలు కూడా పెరిగాయని చెప్పేసి ఒక కువైటీ పౌరుడు తన యొక్క అభిప్రాయాన్ని స్థానిక మీడియాకు తెలిపాడు కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారు ఇటలీలో మెడికల్ పరీక్షలు పూర్తయిన అనంతరం శనివారం సాయంత్రం కువైట్కి తిరిగి చేరుకున్నట్లు అమీరీ దివాని ప్రకటించింది జహరా ప్రాంతంలోని ఒక రహదారిపైన ప్రమాదవశాత్తు కారు చెట్టును ఢీకొనడంతో ఒక కువైటీ పౌరుడు మరణించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు అలాగే సమాచారం అందుకున్న వెంటనే పారా మెడికల్స్ సిబ్బంది మరియు పోలీస్ అధికారులు అక్కడికి చేరుకునే లోపే ఆయొక్క కువైటీ పౌరుడు మరణించాడని చెప్పి పోలీస్ అధికారులు తెలిపారు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు కారణంగా కువైట్ లో దృశ్యమానత తక్కువగా ఉంటుందని చెప్పి రోడ్డు ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు వహించాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది అరబ్ దేశాలలో ప్రకృతి విపత్తులు అతి తక్కువగా వచ్చే దేశాలలో కువైట్ మూడవ స్థానంలో నిలిచిందని చెప్పి తాజాగా ఒక నివేదిక తెలిపింది ఈ సంవత్సరం చివరి నాటికి కువైట్ ఎయిర్వేస్కు 50 నుంచి 60 మిలియన్ల దినార్ల నష్టం వాటిల్లుతుందని చెప్పి అంచనా వేసినట్లు కువైట్ ఎయిర్వేస్ బోర్డు డైరెక్టర్ల చైర్మన్ ప్రకటించారు గత వారం రోజులలో 3000 మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అలాగే అన్ని లైసెన్సులు తనిఖీలు చేయడానికి 2 నెలల సమయం పడుతుందని చెప్పి అధికారులు తెలిపారు అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేట్ విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు 265 రూపాయల 67 పైసలుగా ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16 దినార్ల 300 విలువ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెట్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో తెలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే నా శుభరాత్రి జై హింద్